సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ప్రజా రక్షణ బేరీ పేరుతో విజయవాడలో ఒక పెద్ద బైరంగ సభ నిర్వహిస్తామన్నాం। ఈ బైరంగ సభకు నలజరు మండలంలోనే సాధారణ ప్రజలు రైతులు వ్యాపార కూలీలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు గోడ పత్రికలో రిలీజ్ చేయడం జరిగింది। ఎందుకు ఈ బైరంగ సభ నిర్వహిస్తున్నామంటే ఈ బైరంగ సభ ఉద్దేశం కూడా ఏమంటంటే దేశంలోని బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసినటువంటి తీవ్ర అన్యాయాన్ని నిరసిస్తూ ఏదైతే విభజన హామీ చట్టంలోని ఈ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తున్నారో అలానే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి విజయ హామీ చట్టంలో ఉంది। అలానే వెనకబడిన రాయలసీమ జిల్లాలకు తర్వాత ఉత్తరాంధ్ర రెండు జిల్లాలకు కలుపుకొని సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఈ రోజు ఇవ్వాల్సిందే అది కూడా ఇవ్వకుండా చేశారు। ఈ వెనకబడిన ప్రాంతానికి ఉద్దేలకండు ప్యాకేజ్ ఏదైతే ప్రకటన చేసినారో అలాంటి ప్రకటన కూడా అలాంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతారు। అలాగనే ఈరోజు గోరంట్ల మండలం నాసిన్ దగ్గర బెల్ కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది। అలాగనే ఇలాంటి విభజన హామీ చట్టంలోనే అలాగనే రామాయపట్నం పోర్టు కానీ లేదంటే రైల్వే జోన్ కానీ ఇలా అన్నిటికీ మించి ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఇస్తామని చెప్పేసి విభజన హామీ చట్టంలో ఉన్నాయి। ఇవన్నీ ఇవ్వకపోగా ఈరోజు తీవ్ర అన్యాయం చేసినటువంటి బీజేపీ పార్టీకి మన రాష్ట్రంలోనే అధికార పక్షం వైఎస్ఆర్సిపి ప్రధాన ప్రతిపక్షం టిడిపి అలాగనే ఉత్తాసపడుతున్నటువంటి జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర అన్యాయ మోసం చేస్తున్నారు। ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు కార్మిక వ్యతిరేక విధానాలకు ఈరోజు వీళ్ళు తలొగ్గి వీళ్ళ మోకాలు వడ్డీ కూడా ఈరోజు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నారు। ఇది తీవ్ర అన్యాయం రాష్ట్ర ప్రజలకి కానీ ఇలాంటి యొక్క దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజ రాజకీయం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి రాజకీయ క్రీడను నిరసిస్తూ ఏదైతే ప్రజల సమస్యలను అధ్యయనంగా తీసుకొని ఈరోజు సామాన్య ప్రజలకు విపరీతమైన ధరలు పెంచేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు కానీ లేదంటే నిత్యావసర వర్కుల సరుకులు కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కన్నా ఈరోజు సామాన్య ప్రజలు కార్మికులు బతికేంత పరిస్థితి లేదు। పైగా ఈరోజు ఎప్పుడు ఎక్కడ లేనటువంటి యొక్క సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో నేను జనానికి డబ్బులు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు। ఈరోజు సిపిఎం పార్టీ వాస్తవంగా మేము అడుగుతున్నాం ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎంత ఈయన జనానికి ఖర్చు పెట్టింది ఎంత ఈరోజు అది మార్గదర్శకంగా ఈయన మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన మాట్లాడాలి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చింది రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు జనానికి ఇచ్చింది ఆయన స్వయంగా మన పుట్టపర్తి మా బైరంగ సభలో కూడా చెప్పాడు 2,40,000 కోట్ల రూపాయలు మటుకే జనానికి ఇచ్చేసిన అని చెప్పి చెప్తాను మరి దాదాపు 7,50,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తాను కాబట్టి ఎవరిని పంపి పెట్టడానికి ఈరోజు వీళ్ళు ఈ రకంగా ఆడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కన్నా వీళ్ళ సొంత ప్రయోజనాలు ముఖ్యం ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా లేదంటే జగన్మోహన్ రెడ్డి అయినా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళ ముగ్గురు వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాలతోనే వాళ్ళ ఏదైతే మాట్లాడితే నరేంద్ర మోడీకి భయపడి వాళ్ళ ముగ్గురు మా ప్రమాదం ఉంది మా మీద కేసులున్నాయి ఎక్కడ జైలు పోతుందో అనే ఒక ఆలోచనతో ఉన్నారో తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని సమస్యలు ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయడానికి మా వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి అనేది లేకుండా పోయింది కాబట్టి సిపిఎం పార్టీగా ఈ నెల 10వ తేదీన జరిగే బహిరంగ సభలో ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మా ప్రణాళిక ఉంది కాబట్టి ఈ ప్రణాళికను కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి మరొక్కసారి అప్పీల్ చేస్తున్నాం ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నలజరు ప్రజానికి కదిలే రావాలని చెప్పేసి మరొక్కసారి పిలుపునిస్తా ఉన్నాం।